वेलकम टू द ऑनलाइन क्लासेस ऑफ ए बी एन एंड पी आर आर कॉलेज ऑफ साइंस कोवूर। हेलो स्टूडेंट्स, ईरोजु मनम अग्रिकल्चरल मार्केटिंग अने सब्जेक्ट लो डिस्कस चेसुकुने टॉपिक एंटंटे अग्रिकल्चरल मार्केटिंग एंड इंपॉर्टेंस ऑफ अग्रिकल्चरल मार्केटिंग। तेलुगुलो ईरोजु मनम डिस्कस चेसुकुने टॉपिक एंटंटे व्यवसाय मार्केटिंग మరియు వ్యవసాయ మార్కెటింగ్ యొక్క ప్రాధాన్యత అగ్రికల్చరల్ మార్కెటింగ్ దాని మీనింగ్ ఏంటంటే ఏవైతే అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందో వాటిని అవి సేల్ చేసే ప్లేసెస్కి ట్రాన్స్పోర్టేషన్ చేయడాన్ని అగ్రికల్చరల్ మార్కెటింగ్ అని అంటారు। సో ఈ విధంగా ఏ ఏ ప్రాంతాల్లో అయితే అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తారో ఆ ప్రాంతాల నుంచి వాటిని సేల్ చేసే ప్రదేశాలకు ట్రాన్స్పోర్ట్ చేయడాన్ని అగ్రికల్చరల్ మార్కెటింగ్ అని పిలుస్తారు। సో ఈ విధంగా అగ్రికల్చరల్ మార్కెటింగ్లో అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ అనేవి ఫార్మర్ దగ్గర నుంచి కన్జ్యూమర్కి చేరడానికి మధ్యలో అనేక రకాలైన ప్రాసెస్లు జరుగుతాయి। ఈ విధంగా ఏదైనా ఒక అగ్రికల్చరల్ ప్రొడక్ట్ ఫార్మర్ నుండి కన్జ్యూమర్కి చేరడానికి మధ్య అనేక రకాలైన ప్రాసెస్ల గుండా ఆ ప్రొడక్ట్ ప్రయాణించి ఫైనల్గా అగ్రికల్చరల్ ప్రొడక్ట్ అనేది అల్టిమేట్ కన్జ్యూమర్ని రీచ్ అవుతుంది। ఈ విధంగా ఏదైనా ఒక అగ్రికల్చరల్ ప్రొడక్ట్ ఫార్మర్ నుంచి కన్జ్యూమర్కి చేరడానికి మధ్య ఈ అగ్రికల్చరల్ మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది। దీన్నే అగ్రికల్చరల్ మార్కెటింగ్ అని అంటారు। వ్యవసాయ మార్కెటింగ్ అంటే వ్యవసాయ ఉత్పత్తులను పండించిన ప్రదేశం నుండి వాటిని వినియోగించే వినియోగదారులకు చేరవేయడానికి మధ్య ఒక ముఖ్యమైన భూమిక పోషించే ప్రక్రియనే వ్యవసాయ మార్కెటింగ్ అని అంటారు। వ్యవసాయ మార్కెటింగ్, ఈ వ్యవసాయ మార్కెటింగ్ అనేది లేకపోతే వ్యవసాయ ఉత్పత్తులు అవి పండించిన ప్రదేశంలోనే ఉండిపోతాయి తప్ప అవి వినియోగదారులకు చేరడానికి అంతగా అవకాశం ఉండదు। పండించిన పంటలు ఆ ప్రదేశంలోనే మిగిలిపోతే వాటికి ఏ విధమైన ప్రయోజనం కానీ ఉపయోగం కానీ ఉండదు। ఈ విధంగా పండించిన పంటలు ఆ ప్రాంతం నుంచి వినియోగదారులకు చేరినట్లయితేనే వాటికి పూర్తి ప్రయోజనం లభిస్తుంది। ఈ విధంగా వ్యవసాయ పంటలు అవి పండించిన ప్రాంతం నుంచి వాటిని వినియోగించే వినియోగదారులకు చేరడానికి మధ్య ఉపయోగపడే ఒక ముఖ్య భూమిక పోషించే ప్రక్రియనే అగ్రికల్చరల్ మార్కెటింగ్ అంటారు। ఈ విధంగా వ్యవసాయ ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడం ద్వారా అవి రైతుల నుంచి నేరుగా వినియోగదారుల వద్దకు సరైన సమయానికి చేరడానికి వీలుంటుంది। వెంటనే వాటిని వినియోగదారులు సకాలంలో వినియోగించడానికి కూడా వీలుంటుంది। దీన్నే అగ్రికల్చరల్ మార్కెటింగ్ అని అంటారు। ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చరల్ మార్కెటింగ్, వ్యవసాయ మార్కెటింగ్ యొక్క ప్రాధాన్యత, వ్యవసాయ మార్కెటింగ్ యొక్క ప్రయోజనాలు అని కూడా దీన్ని మనం తెలుగులో అర్థం చేసుకోవచ్చు। వ్యవసాయ మార్కెటింగ్ యొక్క ప్రయోజనాలు ఇంగ్లీష్లో ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ ఆర్ అడ్వాంటేజెస్ ఆఫ్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ అని కూడా ఇంగ్లీష్లో చెప్పుకోవచ్చు। ఓకే, ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చరల్ మార్కెటింగ్, ఫస్ట్ పాయింట్ ఆప్టిమైజేషన్ ఆఫ్ రిసోర్స్ యూజ్ అండ్ అవుట్పుట్ మేనేజ్మెంట్ తెలుగులో దీని అర్థం ఏంటంటే వనరుల వినియోగానికి అధిక దిగుబడికి పెద్దపీట, ఆప్టిమైజేషన్ ఆఫ్ రిసోర్స్ యూజ్ అండ్ అవుట్పుట్ మేనేజ్మెంట్ అంటే దాని అర్థం ఏంటంటే అగ్రికల్చరల్ మార్కెటింగ్ వల్ల అగ్రికల్చర్లో ఏ విధమైన రిసోర్సెస్ అయితే ఉన్నాయో వాటిని మ్యాక్సిమం లెవెల్లో యూజ్ చేసి మంచి అవుట్పుట్ని బయట తీయడానికి అగ్రికల్చరల్ మార్కెటింగ్ అనేది బాగా యూజ్ అవుతుంది। సో అగ్రికల్చర్ పరంగా ఏ విధమైన రిసోర్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయో అటువంటి రిసోర్సెస్ అన్నింటినీ కూడా చాలా ఆప్టిమం లెవెల్లో యూజ్ చేసి వాటి నుంచి మ్యాక్సిమం అవుట్పుట్ని బయటకు తీయడానికి ఈ అగ్రికల్చరల్ మార్కెటింగ్ అనేది ఉపయోగపడుతుంది। దాన్ని ఆప్టిమైజేషన్ ఆఫ్ రిసోర్స్ యూజ్ అండ్ అవుట్పుట్ మేనేజ్మెంట్ అని అంటారు। అగ్రికల్చరల్ మార్కెటింగ్ వల్ల ఏ విధమైన రిసోర్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయో
ఆ అవైలబుల్గా ఉన్నటువంటి రిసోర్సెస్ని చాలా ఆప్టిమమ్ లెవెల్లో యూటిలైజ్ చేసి దానితో పాటు మ్యాక్సిమం అగ్రికల్చరల్ అవుట్పుట్ని బయటకు తీయడానికి ఈ అగ్రికల్చరల్ మార్కెటింగ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ పాయింట్కి తెలుగులో అర్థం ఏంటండి, వనరుల వినియోగానికి అధిక దిగుబడికి పెద్దపీట. అంటే వ్యవసాయం చేస్తున్నప్పుడు వ్యవసాయానికి గాను కొన్ని రకాలైన వనరులు అందుబాటులో ఉంటాయి. ఆ విధంగా అందుబాటులో ఉన్న వనరులను గరిష్ట స్థాయిలో వినియోగించి గరిష్ట స్థాయిలో ఉత్పత్తిని సాధించడానికి గాను ఈ వ్యవసాయ మార్కెటింగ్ అనేది ఎంతగానో సహాయపడుతుంది. వ్యవసాయం చేస్తున్న రైతులకు వారికి ఏ వనరులైతే అందుబాటులో ఉన్నాయో ఆ అందుబాటులో ఉన్న వనరులను గరిష్ట స్థాయి మేరకు ఉపయోగించి వాటి ద్వారా గరిష్ట స్థాయిలో దిగుబడిని సాధించడానికి వ్యవసాయదారులకు రైతులకు ఈ వ్యవసాయ మార్కెటింగ్ అనేది ఎంతగానో సహాయపడుతుంది. సెకండ్ పాయింట్, ఇంక్రీజ్ ఇన్ ఫార్మ్ ఇన్కమ్. ఇంక్రీజ్ ఇన్ ఫార్మ్ ఇన్కమ్, తెలుగులో దీని అర్థం వ్యవసాయ ఆదాయంలో వృద్ధి. వ్యవసాయ ఆదాయంలో వృద్ధి. అగ్రికల్చరల్ మార్కెటింగ్ వల్ల ఫార్మర్స్కి అగ్రికల్చరల్ ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఫార్మర్స్ పండించినటువంటి అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ని ఈ మార్కెటింగ్ వల్ల ఏ మార్కెట్లలో అయితే ప్రొడక్ట్స్కి మంచి ప్రైస్ లభిస్తుందో, మంచి సపోర్టింగ్ ప్రైస్ వస్తుందో, అక్కడికి అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ని ట్రాన్స్పోర్టేషన్ చేసి అక్కడ వాటిని సేల్ చేయడం ద్వారా ఈ ఫార్మర్స్కి మంచి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సో అగ్రికల్చరల్ మార్కెటింగ్ వల్ల వచ్చే ఒక మంచి అడ్వాంటేజ్ ఏంటంటే ఇంక్రీజ్ ఇన్ ఫార్మ్ ఇన్కమ్ ఆర్ ఇంక్రీజ్ ఇన్ అగ్రికల్చరల్ ఇన్కమ్, వ్యవసాయ ఆదాయంలో వృద్ధి, రైతులకు వారు పండించిన పంటలు ఏ మార్కెట్లలో అయితే మంచి డిమాండ్ ఉందో, ఏ మార్కెట్లలో అయితే మంచి ధర లభిస్తుందో ఆ మార్కెట్లకు రైతులు పండించిన పంటలను రవాణా చేసి ఆ మార్కెట్లలో ఆ పంటలను అమ్మడం ద్వారా రైతుల యొక్క వ్యవసాయ ఆదాయం వృద్ధి అవుతుంది. ఇది వ్యవసాయ మార్కెటింగ్ వల్ల లభించే ఒక మంచి ప్రయోజనం. థర్డ్ పాయింట్, వైడనింగ్ ఆఫ్ మార్కెట్స్. వైడనింగ్ ఆఫ్ మార్కెట్స్, మార్కెట్ల విస్తృతి. మార్కెట్ల విస్తృతి, జనరల్గా రైతులు పండించిన పంటలను సాధారణంగా వాళ్ళు చాలా దగ్గర ప్రాంతాలలోనే అమ్ముకుని ఆ వచ్చే కొద్ది కొద్ది మొత్తాలతోనే వారు సరిపెట్టుకోవడం జరుగుతుంది. అయితే అగ్రికల్చరల్ మార్కెటింగ్ అనేది క్రొత్తగా ఒకటి ప్రారంభించడం ద్వారా ఈ అగ్రికల్చరల్ మార్కెటింగ్ వల్ల రైతులు పండించిన పంటలను వారు కేవలం ఆయా దగ్గర ప్రాంతాల్లోనే అమ్ముకోకుండా చాలా సుదూర ప్రాంతాలకు కూడా వాటిని రవాణా చేసి ఆయా మార్కెట్లకు కూడా వారి వస్తువులను వ్యాపింపచేసి అక్కడ ఉన్నటువంటి మార్కెట్ల డిమాండ్కు అనుగుణంగా రైతులు పండించిన పంటలకు అధిక ఆదాయాన్ని సంపాదించడానికి వీలుంటుంది. దీన్నే వైడనింగ్ ఆఫ్ మార్కెట్స్ అని అంటారు. మార్కెట్ల విస్తృతి అంటే వ్యవసాయదారులు పండించిన పంటలను స్థానికంగా ఉండే మార్కెట్లలో అమ్ముకోవడం మాత్రమే కాకుండా వారు పండించిన పంటలు చాలా సుదూర ప్రాంతాలకు, కొన్ని సందర్భాలలో విదేశాలకు కూడా ఎగుమతి చేసి రైతులు లేదా వ్యవసాయదారులు అధిక లాభాలు గడించడానికి వీలుంటుంది. అది దేని ద్వారా సాధ్యపడుతుందంటే అగ్రికల్చరల్ మార్కెటింగ్ వల్ల. వ్యవసాయ మార్కెటింగ్ వల్ల వ్యవసాయదారులు పండించిన పంటలను స్థానిక మార్కెట్లలోనే అమ్ముకోకుండా వారు సుదూర ప్రాంతాలకు లేదా విదేశాలకు కూడా కొన్ని సందర్భాల్లో ఎగుమతి చేసి అధిక ఆదాయాన్ని సంపాదించడానికి వీలుంటుంది. దీన్నే వైడనింగ్ ఆఫ్ మార్కెట్స్ అని అంటారు, అంటే మార్కెట్ల విస్తృతి అని అంటారు. ఫోర్త్ పాయింట్, గ్రోత్ ఆఫ్ యాగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్. గ్రోత్ ఆఫ్ యాగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ఊతం. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ఊతం. యాగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అన్నింటికీ కూడా అవసరమైన రా మెటీరియల్ అగ్రికల్చరల్ సెక్టర్ నుంచే వస్తుంది. అంటే యాగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్కి ఎగ్జాంపుల్గా కాటన్ ఇండస్ట్రీ చెప్పుకోవచ్చు, షుగర్ ఇండస్ట్రీ చెప్పుకోవచ్చు. ఈ విధంగా కాటన్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకున్నా, షుగర్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకున్నా,
వాటికి కావాల్సిన రా మెటీరియల్ అగ్రికల్చర్ సెక్టర్ నుంచి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఇండస్ట్రీ గురించి మనం మాట్లాడుకుంటే, షుగర్ ఇండస్ట్రీ షుగర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే ఆ షుగర్ని ప్రొడ్యూస్ చేయడానికి గాను దానికి కావాల్సినటువంటి షుగర్ కేన్స్ చెరకులు అనేవి వ్యవసాయం ద్వారానే రావడం జరుగుతుంది. ఈ విధంగా అగ్రికల్చరల్ మార్కెటింగ్ వల్ల యాగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ గ్రోత్ అనేది చాలా బాగా పెరుగుతుంది. వ్యవసాయ మార్కెటింగ్ వల్ల వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ఊతం లభిస్తుంది. కొన్ని రకాలైన పరిశ్రమలు వాటి యొక్క ముడి పదార్థాల నిమిత్తం వ్యవసాయం మీదే ప్రధానంగా ఆధారపడతాయి. చెరకు పరిశ్రమ గురించి మనం మాట్లాడుకుంటే, చెరకు పరిశ్రమ దాన్ని చెరకు ఉత్పత్తి చేయడానికి దానికి కావలసిన ప్రధానమైన ముడి సరుకు చెరుకు. ఆ చెరుకు ప్రధానంగా ఎక్కడి నుంచి లభిస్తుందంటే వ్యవసాయం నుంచి లభిస్తుంది. ఈ విధంగా దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు వ్యవసాయము ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు అవసరమైన ముడి పదార్థాలు దేని ద్వారా సకాలంలో చేరవేయబడుతున్నాయి అంటే వ్యవసాయ మార్కెటింగ్ వల్ల. సో వ్యవసాయ మార్కెటింగ్ వల్ల ఏం పెరుగుతుంది అంటే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు మంచి ఊతం లభిస్తుంది. అగ్రికల్చరల్ మార్కెటింగ్ వల్ల యాగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్కి గ్రోత్ అనేది చాలా బాగా వస్తుంది. ఫిఫ్త్ పాయింట్, ప్రైస్ సిగ్నల్స్. ప్రైస్ సిగ్నల్స్ అంటే ధరలను ముందే పసిగట్టవచ్చు, ధరలను ముందే పసిగట్టవచ్చు. అగ్రికల్చరల్ మార్కెటింగ్ వల్ల ఆయా మార్కెట్లలో ఏ రకాలైన ప్రైసెస్ అనేవి ఉంటాయో వాటిని ముందుగానే మనం ఎజ్యూమ్ చేయడానికి వీలుంటుంది. సాధారణంగా వ్యవసాయదారులు పండించిన పంటల్ని స్థానిక మార్కెట్లోనే అమ్ముకుంటే అక్కడ వచ్చే తక్కువ ధరలకే ఆ పంటలను అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే అగ్రికల్చరల్ మార్కెటింగ్ వల్ల వ్యవసాయదారులు తమ పంటలను స్థానికంగా కాకుండా సుదూర ప్రాంతాలకు, కొన్ని సందర్భాల్లో విదేశాల్లో కూడా ఎగుమతి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యవసాయదారులు పండించిన పంటలకు ఏ స్థాయిలో ధర అనేది లభిస్తుందో వ్యవసాయదారులు అగ్రికల్చరల్ మార్కెటింగ్ వల్ల ముందే ఆ ధరను పసిగట్టడానికి వీలుంటుంది. దాన్ని ప్రైస్ సిగ్నల్స్, తెలుగులో ధరలను ముందే పసిగట్టవచ్చు అని అంటారు. సిక్స్త్ పాయింట్, అడాప్షన్ అండ్ స్ప్రెడ్ ఆఫ్ న్యూ టెక్నాలజీ. క్రొత్త సాంకేతికత అగ్రికల్చరల్ మార్కెటింగ్ వల్ల ఏ విధమైన న్యూ టెక్నాలజీ, న్యూ సైంటిఫిక్ ఇన్నోవేషన్స్ అనేవి మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ అవ్వడం జరిగిందో వాటన్నిటిని కూడా అగ్రికల్చరల్ మీద డిపెండ్ అయిన ఫార్మర్స్ యూజ్ చేసుకోవడానికి వీలుంటుంది. సాధారణంగా ఫార్మర్స్ వారి యొక్క ప్రొడక్ట్స్ని లోకల్ మార్కెట్స్లోనే సేల్ చేసేసుకుంటే ఆ లోకల్ మార్కెట్స్లో ఉండే తక్కువ ఫెసిలిటీస్తో లోకల్ మార్కెట్లో ఉండే తక్కువ ప్రైసెస్కి వాళ్ళు సేల్ చేసుకోవాలి. అలా కాకుండా అగ్రికల్చరల్ మార్కెటింగ్ వల్ల ఫార్మర్స్ వారి యొక్క అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ని చాలా ఫార్ అవే ప్లేసెస్కి, కొన్ని సందర్భాలలో అదర్ కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఈ అగ్రికల్చరల్ మార్కెటింగ్ వల్ల ఫార్మర్స్కి బయట మార్కెట్లలో లేదా బయట విదేశాల్లో ఏ విధమైన సైంటిఫిక్ అండ్ టెక్నికల్ నాలెడ్జ్ అవైలబుల్గా ఉందో దాని గురించి తెలుసుకునే అవకాశం కూడా ఫార్మర్స్కి లభిస్తుంది. ఇది కేవలం అగ్రికల్చరల్ మార్కెటింగ్ వల్ల మాత్రమే లభిస్తుంది. క్రొత్త సాంకేతికత అంటే వ్యవసాయ మార్కెటింగ్ వల్ల వ్యవసాయదారులు తమ పంటలను స్థానికంగా కాకుండా సుదూర ప్రాంతాలకు, విదేశాలకు కూడా ఎగుమతి చేయడం వల్ల సుదూర ప్రాంతాలలో లేదా విదేశాలలో ఏ విధమైన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉందో వాటి గురించి తెలుసుకోవడానికి, వాటి గురించి ఒక మంచి అవగాహన ఏర్పరచుకోవడానికి వ్యవసాయదారులకు ఈ వ్యవసాయ మార్కెటింగ్ అనేది ఎంతగానో సహాయపడుతుంది. ఎంప్లాయ్మెంట్, తెలుగులో దీని అర్థం మెరుగైన ఉపాధి. ఎంప్లాయ్మెంట్, అగ్రికల్చరల్ మార్కెటింగ్ అనేది రకరకాలైన వ్యక్తులకు రకరకాలైన ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కల్పిస్తుంది. అంటే వ్యవసాయం మార్కెటింగ్ వల్ల అనేక రకాలైన వ్యక్తులకు అనేక విధాలుగా ఉపాధి అనేది లభిస్తుంది. ఈ వ్యవసాయ ఉత్పత్తులను ట్రాన్స్పోర్టేషన్ చేస్తారు, ప్యాకింగ్ చేస్తారు, ప్రాసెసింగ్ చేస్తారు, స్టోరేజ్ చేస్తారు. ఈ విధంగా ఈ భావనలన్నీ కూడా మార్కెటింగ్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. అంటే అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ని మార్కెట్స్కి ట్రాన్స్ఫర్ చేయడానికి ట్రాన్స్పోర్టేషన్ చేయాలి, ప్రొడక్ట్స్ని ప్యాకింగ్ చేయాలి, ప్రాసెసింగ్ చేయాలి, స్టోరేజ్ చేయాలి. ఈ విధంగా అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ని ట్రాన్స్పోర్టేషన్ చేసేటప్పుడు, ప్యాకింగ్ చేసేటప్పుడు, ప్రాసెసింగ్ చేసేటప్పుడు, స్టోరేజ్ చేసేటప్పుడు అనేక రకాలైనటువంటి వ్యక్తులకు అనేక విధాలుగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి కల్పించబడుతున్నాయి. అంటే ఈ వ్యవసాయ మార్కెటింగ్ వల్ల అనేక రకాలైన వ్యక్తులకు అనేక విధాలుగా ఉపాధి అనేది లభిస్తుంది.
ఈ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు రవాణా చేసేటప్పుడు ఈ రవాణాలో అనేక రకాలైన వ్యక్తులు ఇమిడి ఉంటారు, వారికి ఉపాధి లభిస్తుంది. ఈ వ్యవసాయ ఉత్పత్తులను ప్యాకింగ్ చేయడానికి, ప్రాసెసింగ్ చేయడానికి, స్టోరేజ్ చేయడానికి అనేక రకాలైన వ్యక్తుల అవసరం అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా వ్యవసాయ మార్కెటింగ్ వల్ల అనేక రకాలైన వ్యక్తులకు అనేక విధాలుగా ఉపాధి అనేది లభిస్తుంది. ఎడిషన్ టు నేషనల్ ఇన్కమ్, అగ్రికల్చరల్ మార్కెటింగ్ వల్ల ఫార్మర్స్కి అగ్రికల్చరల్ ఇన్కమ్ ఇంక్రీజ్ అవ్వడం మాత్రమే కాకుండా ఇండైరెక్ట్గా క్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అండ్ నెట్ నేషనల్ ప్రొడక్ట్ కూడా పెరుగుతుంది. అంటే వ్యవసాయ మార్కెటింగ్ వల్ల కేవలం వ్యవసాయదారుల యొక్క ఆదాయం వృద్ధి కావడం మాత్రమే కాకుండా దేశం యొక్క స్థూల జాతీయ ఉత్పత్తి, నికర జాతీయ ఉత్పత్తులు కూడా పెరగడానికి అవకాశం ఉంది. 9th పాయింట్, బెటర్ లివింగ్. బెటర్ లివింగ్, మెరుగైన జీవనం. మెరుగైన జీవనం అగ్రికల్చరల్ మార్కెటింగ్ వల్ల ఫార్మర్స్ వారి యొక్క అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ని లోకల్ మార్కెట్స్లో కాకుండా, లోకల్ మార్కెట్స్లోనే కాకుండా కొన్ని ఫార్ అవే మార్కెట్స్లో, కొన్ని సందర్భాల్లో అదర్ కంట్రీస్లో కూడా వారి యొక్క అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ని సేల్ చేసి మంచి ఇన్కమ్ని వాళ్ళు రిసీవ్ చేయడం ద్వారా విలేజెస్లో జీవించే ఫార్మర్స్ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ అనేవి చాలా బెటర్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. దాన్ని బెటర్ లివింగ్ అంటారు. మెరుగైన జీవనం అంటే వ్యవసాయదారులు తాము పండించిన పంటలను స్థానికంగా ఉండే మార్కెట్లలో మాత్రమే అమ్ముకోకుండా సుదూర ప్రాంతాలలో, కొన్ని సందర్భాలలో విదేశాల్లో కూడా వారి యొక్క వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసి వ్యవసాయంలో మంచి ఆదాయాన్ని గడించడం ద్వారా వ్యవసాయదారుల యొక్క జీవన ప్రమాణాలు మెరుగవుతున్నాయి, వారు మెరుగైన జీవనాన్ని పొందుతున్నారు. 10th పాయింట్, క్రియేషన్ ఆఫ్ యూటిలిటీ. క్రియేషన్ ఆఫ్ యూటిలిటీ, తెలుగులో దీన్ని ఉత్పత్తికి ప్రాణ ప్రతిష్ట అని అంటారు. ఉత్పత్తికి ప్రాణ ప్రతిష్ట, క్రియేషన్ ఆఫ్ యూటిలిటీ అంటే అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేయడంతో ఎలాంటి ప్రయోజనం లేదు, కానీ ఆ ప్రొడక్ట్స్ కన్జ్యూమర్స్కి రీచ్ అయ్యి కన్జ్యూమర్స్ వాటిని యూటిలైజ్ చేసినప్పుడే ప్రొడ్యూస్ చేసిన ప్రొడక్ట్కి ఒక మంచి అర్థం అనేది లభిస్తుంది. అది దేని ద్వారా లభిస్తుంది అంటే అగ్రికల్చరల్ మార్కెటింగ్ వల్ల. అంటే ఎక్కడో మారుమూల గ్రామాలలో ఉన్నటువంటి పొలాలలో పండించే పంటలను మరెక్కడో ఉండే వినియోగదారులు వాటిని వినియోగించినప్పుడే ఆ పంటలకు ఒక మంచి ప్రయోజనం అనేది లభిస్తుంది. ఆ ప్రయోజనం దేని ద్వారా లభిస్తుంది అంటే వ్యవసాయ మార్కెటింగ్ వల్ల. దానినే క్రియేషన్ ఆఫ్ యూటిలిటీ. అగ్రికల్చరల్ మార్కెటింగ్ అనేది అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్కి ఏ యూటిలిటీ కల్పిస్తుంది అంటే క్రియేషన్ ఆఫ్ యూటిలిటీ. వ్యవసాయ మార్కెటింగ్ అనేది వ్యవసాయ ఉత్పత్తులకు వినియోగాన్ని సృష్టిస్తుంది. వ్యవసాయ ఉత్పత్తులు పంటల్లో మాత్రమే మిగిలిపోతే వాటికి ఎలాంటి ప్రయోజనం లేదు, కానీ అవి పండించిన ఆ ప్రాంతం నుంచి, అంటే అవి పండించబడిన ఆ పొలాల నుంచి వాటిని వినియోగించే వినియోగదారులకు చేరినప్పుడే ఆ వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ప్రయోజనం అనేది, యూటిలిటీ అనేది ఆ పంటలకు లభిస్తుంది. దీన్నే క్రియేషన్ ఆఫ్ యూటిలిటీ, దీన్ని తెలుగులో ఉత్పత్తికి ప్రాణ ప్రతిష్ట అని అంటారు. సో ఇవన్నీ కూడా ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చరల్ మార్కెటింగ్. వ్యవసాయ మార్కెటింగ్ వల్ల ఆయా రకాలైనటువంటి ప్రయోజనాలు లభిస్తాయి.